మూడోసారి కేసీఆర్ఎస్ గెలిస్తే మన చేతిలోనే పవర్ అసాదుద్దీన్ ప్రకటన ఎంఐఎం అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇక అందరికీ తెలిసిందే బహిరంగంగా ఉన్నటువంటి ప్రకటనే ముస్లింలు అందరూ కూడా మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్కే ఇవ్వాలి బీఆర్ఎస్ గాక మళ్ళీ అధికారంలోకి వస్తే మన చేతుల్లోనే ఉంటుంది అంటూ ఆయన అసహన్ చేసినటువంటి బహిరంగ ప్రకటన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఎంబి అసాదుద్దీన్ ఓవేసి పిలుపునిచ్చారు శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని కూడా ఆయన జోస్యం చెప్పినటువంటి వార్తని మనము ప్రధానంగా చూడొచ్చు దాదాపు ఇరవై ఇరవై నుంచి ముప్పై వరకు నియోజకవర్గాల్లో ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు బలంగా ఉంటాయి గెలుపు ఓటములు సూచించే స్థాయిలో అవి ఉన్నాయి దాంతో ఆయన చేసినటువంటి కీలక ప్రకటన ఎటువైపు దారితీస్తుంది నిజంగా ఎంఐఎంను నమ్ముతుందా ముస్లిం మైనార్టీలు గ్రామాల్లో ఉన్నటువంటి వారు పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి వారు లేదా కాంగ్రెస్ పార్టీలో వెళ్తారా ఈ గత ఎన్నికల్లో మాత్రం మొత్తం మైనార్టీల ఓట్లు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి పడటం వల్లే అధికారంలోకి వచ్చింది ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఆ విధంగా ఉంటుందా ఉండదా అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం